కోవిడ్-19 లాక్ డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు తాళలేక కాలినడకన స్వగ్రామాలకు బయలుదేరారు. అయితే వలస కూలీలు పడుతున్న ఇబ్బందులను చూసి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం స్థానిక వైద్యులు డాక్టర్ కె గోవింద్ రెడ్డి సుమారు 500 మందికి భోజన సదుపాయం కల్పించారు. చాలామంది 40 రోజుల రోజువారీ కూలీలు తమ జీవనోపాధిని కోల్పోయి ఇప్పుడు అకస్మాత్తుగా ఆల్ గవర్నమెంట్స్ పర్మిషన్ ఇవ్వడం వల్ల తమ స్వస్థలాలకు బయలుదేరుతూ కాలినడకన ఎండల ఎండుతూ ఆకలి తలమటిస్తూ ఎంతోమంది వేల మంది కూలీలు హైవే వెంబడి నడుస్తూ చాలా కష్టపడి చూసి నాకు చాలా హృదయం కష్టమనిపించి నా వంతు సహాయం చేశాను. మీరు కూడా వాళ్ళకి ఫుడ్ అండ్ తమ తమ మీ వంతు సహాయం చేయాలని కోరుతున్నాను. ఎన్ని రోజులు ఏం చేస్తారు? గత 3 డేస్ నుండి నా వంతు నా సహాయం ఫుడ్ వాటర్ బిస్కెట్స్తో నేను సహాయం చేశాను. మీ వంతు కూడా సహాయం చేయాలని అందరు కోరుతున్నాను. ఎక్కువ 2 డేస్ సరే కదా, నా వంతుగా ఈ సహాయం మరో 2-3 డేస్ చేయడానికి నేను సంతోషిస్తున్నాను.